హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈరోజు నేను నా వీలాగ్లో ఏంటంటే పిస్తా హౌస్ హలీం యొక్క ఫుడ్ ఐటమ్స్ గురించి నా వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే రంజాన్ సంబంధించిన స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఈ పిస్తా హౌస్ వచ్చేసి మనకి అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్ వెళ్ళే రూట్లో మనకి ఈ పిస్తా హౌస్ హలీం యొక్క హోటల్ ఉంటుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫుడ్కి సంబంధించి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీలాగ్లో. సో పిస్తా హౌస్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే బయట మనకి చిన్న ఫ్లెక్సీలాగా పెట్టారండి, ఏంటంటే పిస్తా హౌస్ యొక్క టైమింగ్స్. ఇది ఏంటంటే మనకి రంజాన్ సంబంధించిన స్పెషల్ టైమింగ్స్ అనమాట. టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి అంటే నెక్స్ట్ డే పొద్దున 2 గంటల వరకు మనకి ఈ పిస్తా హౌస్ హోటల్ ఏదైతే ఉంటుందో ఇది ఓపెన్ అయ్యి ఉంటుంది. మిగతా టైమింగ్స్లో ఇది క్లోజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి రంజాన్ టైం సీజన్ నడుస్తుంది కాబట్టి రంజాన్ సంబంధించిన టైమింగ్స్ అనేవి మనకి పిస్తా హౌస్లో డిస్ప్లేలో పెట్టారండి. పిస్తా హౌస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి రంజాన్ సీజన్లో మనకి స్పెషల్ ఫుడ్ అంటే హలీం అండి. సో హలీంలో మనకి చికెన్ హలీం ఉంటుంది, మటన్ హలీం ఉంటుంది. సో వాటికి సంబంధించిన ప్లేట్ వచ్చేసి మనకి 170, ఫ్యామిలీ ప్యాక్ లాగా తీసుకోవాలనుకుంటే 690 రూపీస్ పడుతుంది. సో హలీమ్స్కి సంబంధించిన మనకి ప్రైస్ అనేవి డిస్ప్లేలో పెట్టారు. పిస్తా హౌస్లో మనకి హలీమ్సే కాకుండా సమ్మర్కి సంబంధించిన స్పెషల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అవే మనకి లస్సి అండ్ ఫలూడా అండి. సో వాటికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకి పిస్తా హౌస్లో డిస్ప్లే రూపంలో పెట్టారు. పిస్తా హౌస్లో ఏంటంటే మనకి స్వీట్స్ అనేవి సపరేట్ సెక్షన్ ఉంటుంది, అలాగే స్నాక్స్ ఏవైతే బర్గర్స్ కానివ్వండి, పిజ్జాస్ కానివ్వండి, హలీమ్స్ కానివ్వండి, ఇవన్నీ సపరేట్ సెక్షన్ ఉంటాయి. బట్ స్వీట్స్లో నేను చూసినంత వరకు నాకు అన్ని స్వీట్స్తో కంపేర్ చేస్తే ఈ సన్ఫ్లవర్ స్వీట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది సన్ఫ్లవర్ స్వీట్ అండి. చాలా యూనిక్గా ఉంది చూడటానికి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్వీట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అన్ని డ్రై ఫ్రూట్స్, పిస్తాస్, కాజూస్ యూజ్ చేసి ఈ సన్ఫ్లవర్ స్వీట్ అనేది తయారు చేశారు. మీరు కూడా చూడొచ్చు ఎంత అందంగా ఉంది కదా స్వీట్ అనేది. ఇప్పటి వరకు మనం సన్ఫ్లవర్ స్వీట్ చూసాం కదా స్వీట్స్లో. అండ్ హాట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే మనకి కట్లెట్స్ ఏవైతే ఉంటాయో, పానీపూరిస్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ మనకి రంజాన్ స్పెషల్ ఐటమ్స్గా మనకి డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారనమాట. నార్మల్ కట్లెట్స్లో ఏంటంటే నార్మల్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. బట్ ఈ రంజాన్ స్పెషల్ కట్లెట్ ఎలా ఉంటుందంటే మనకి ఫ్రూట్స్ యూజ్ చేసి, అలాగే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి స్పెషల్గా ప్రిపేర్ చేస్తారనమాట. మీరు చూసినట్లయితే పానీపూరిలో కూడా మనకి ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అందులో మనకి ఫ్రూట్స్ వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు. ఇది రంజాన్ సీజన్ లో మాత్రమే మనకి ఈ స్పెషల్ ఫుడ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, అవి కూడా పిస్తా హౌస్ లో. సో చాలా స్పెషల్ అన్నమాట ఈ ఐటమ్స్. సో కట్లెట్, పానీపూరి కాకుండా మనకి ఇక్కడ పూరీస్ ఏవైతే మనకి టిఫిన్ ఉంటాయో, ఈ పూరీస్ కూడా వాటికి సంబంధించిన గ్రేవీస్ ఏవైతే కర్రీ ఇస్తారో అవి కూడా చాలా స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు. అన్ని డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ యూజ్ చేసి ఆ కర్రీ గ్రేవీ ఏదైతే ఉంటుందో అది చాలా స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు. అది కూడా ఇది మనకి పిస్తా హౌస్లో మాత్రమే ఈ పూరీస్ అనేవి ఈ విధంగా మనకి దొరుకుతాయన్నమాట. వేరే మనకి వేరే నార్మల్ హోటల్స్లో ఏంటంటే పూరీస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం మనకి పూరీస్ అనేవి బిగ్ సైజ్లో ఉంటాయి. అండ్ కర్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా పిస్తా హౌస్లో మాత్రమే రంజాన్స్లో స్పెషల్ సీజన్లో మాత్రమే మనకి ఈ గ్రేవీస్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. పిస్తా హౌస్లో ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మనకు అన్ని పిస్తా హలీమ్స్ ఏవైతే ఉంటాయో అండ్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో, స్వీట్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ పార్సల్ తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా టోకెన్స్ తీసుకొని అమౌంట్ పే చేసి పార్సల్ లాగా తీసుకెళ్ళిపోతారు. లేదు పిస్తా హౌస్లోనే కూర్చొని తినాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి నిదానంగా కూర్చొని మనం కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇన్సైడ్ మీరు చూసినట్లయితే టేబుల్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేశారండి. సో పైన మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది చూడటానికి. ఇది వచ్చేసి మనకి పిస్తా హౌస్కి సంబంధించిన మెనూ కార్డ్ అండి, స్పెషల్ ఐటమ్స్ అనమాట. రంజాన్ సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ ఈ మెనూ కార్డ్లో ఉంటాయి. అవే మనకి శాండ్విచ్ అండ్ రోల్స్, సలాడ్స్, విఐపీ పిజ్జాస్, అలాగే స్పెషల్ మలాయ్, మాక్టెల్స్, లస్సీస్ అండ్ ఫలూడాస్. సో ఇందులోనే మనకి చాలా వెరైటీస్ కూడా ఉంటాయండి. ఈ వెరైటీస్ అన్నీ మనకి రంజాన్ సీజన్లో మాత్రమే ఉంటాయి, అది కూడా పిస్తా హౌస్లో ఇన్ని వెరైటీస్ మనకు దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి మనకి అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్ వెళ్ళే వైపు ఆ టర్నింగ్ దగ్గర మనకి ఈ పిస్తా హౌస్ అనే రెస్టారెంట్ ఏదైతే ఉంటుందో ఆ టర్నింగ్ దగ్గర మనకి ఈ పిస్తా హౌస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మేము వెళ్ళగానే ఫలూడా ఆర్డర్ చేసామండి, ఎందుకంటే అప్పటికి బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి కొంచెం చల్లచల్లగా ఏదైనా తినాలనుకున్నాము. సో మాకు మెనూ కార్డ్లో లస్సీస్ అండ్ ఫలూడా కనిపించింది, అందులో మేము ఫలూడా ఆర్డర్ చేసాము. సో చూడటానికి ఫలూడా మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో మనకి స్పెషల్గా కోవా కూడా యాడ్ చేస్తారండి. నార్మల్ ఫలూడాస్లో ఏంటంటే కోవా యాడ్ చేయరు, బట్ ఈ పిస్తా హౌస్లో ఏంటంటే మనకి కోవా యాడ్ చేశారు. ఆ కోవా వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అండ్ సబ్జా సీడ్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ కూడా చాలా మంచిది, అవి కూడా యాడ్ చేశారు. టోటల్గా ఈ ఫలూడా అనేది టేస్ట్ వైజ్
చాలా బాగుంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది ఏంటంటే, మేము మటన్ హలీం ఆర్డర్ చేసామండి. పిస్తా హౌస్కి వచ్చిన తర్వాత హలీం తినకుండా ఎవ్వరు వెళ్ళరు. సో మేము కూడా హలీం అనేది ఆర్డర్ చేసాము. మేము ఆర్డర్ చేసింది ఏంటంటే మటన్ హలీం అనమాట. చూడ్డానికి మనం మటన్ హలీం అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. బట్ ఏంటంటే క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చిందని అనిపించింది. బట్ టేస్ట్ అయితే అసలు నిజంగా ఆసమ్ ఉంది. క్వాంటిటీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అంటే రేటు కొంచెం ఎక్కువగా ఉంది, క్వాంటిటీ తక్కువగా ఇచ్చారు. సో అంతే తప్ప మనకి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది హలీం అనేది. సో అంతా ఘీ వేశారు, ఆనియన్స్ వేశారు, డ్రై ఫ్రూట్స్ వేశారు. సో టేస్ట్ వైజ్ అయితే నిజంగా చాలా బాగుంది. పిస్తా హౌస్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏదైతే ఆర్డర్ చేసుకుంటామో అక్కడ కూర్చొని తినేటప్పుడు మనకి ఆ గ్లాస్ వ్యూలో మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బయట ఏం జరుగుతుందో మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ట్రాఫిక్ కానివ్వండి, సీనరీ కానివ్వండి, అంతా క్లియర్గా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ ఈ గ్లాస్ వ్యూలో మీరు చూసినట్లయితే మనకి హైకోర్టు కూడా కనిపిస్తుంది కదా. సో చాలా క్లియర్గా కనిపిస్తుంది హైకోర్టు దూర ఫార్ డిస్టెన్స్ నుంచి. అండ్ సీనరీ కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. ఆ ఫుడ్ కానివ్వండి, కూర్చొని తినేటప్పుడు ఆ సీనరీ కానివ్వండి, చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ ఎండలో తిరిగిన తర్వాత కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాత మనకి చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అయితే పిస్తా హౌస్లో ఫుడ్ అనేది చాలా ఎంజాయ్ చేశాము. సో ఫ్రెండ్స్, ఇది పిస్తా హౌస్లో రంజాన్కి సంబంధించిన స్పెషల్ ఫుడ్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమిరడ్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమిరడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.